హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో దీపావళికి డిఫరెంట్గా ఒక స్నాక్ చేసి చూపిస్తానండి. దానికోసం ముందుగా ఒక బేసన్లో ఒక కప్పు శనగపిండి, 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, వాంపొడి అలాగే వెన్నపూస వేసుకున్నాను. ఉప్పు కారం ఆ పిండిలో కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలి, వాటర్ ఏం లేకుండా. తరువాత నీళ్లు కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, కొంచెం పలచగానే ఉండాలి. పిండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాక మనం ఈ దూత పకోడీకి ప్రత్యేకించి ఒక చెక్క ఉంటుందండి, ఇలాంటి చెక్క. అది మూకుడు మీద పెట్టుకుని అసలు జరగకుండా అటువైపు ఏదైనా బేస్ చేసుకొని ఇట్లా దోస్తూ ఉండాలండి. అలా మనం తీసుకున్న ముద్ద అంతా కంప్లీట్ అయ్యే వరకు అలా దోస్తూనే ఉండాలి. ఇప్పుడు ఆయిల్లో ఎర్రగా రెండు వైపులా వేయించుకోవడమేనండి. పిండి కొలత అనేది శనగపిండి జిగురుని బట్టి కూడా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఒక కప్పు శనగపిండికి 3 కప్పుల బియ్యపిండి కూడా పట్టిద్ది. అది శనగపిండి జిగురుని బట్టి ఉంటుందండి. నెక్స్ట్ అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఈ దూత పకోడీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అంటారండి. దూత పకోడి, ఆకు పకోడి, చెక్క పకోడి ఇని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. మీ ఏరియాలో ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ఏదైనా అకేషన్స్కి కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ ఇలా దూత పకోడి డిఫరెంట్గా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.